ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కొండ సురేఖ దంపతులు ఈరోజు రాజకీయంగా ఎటు అడుగులు వేయాలి అనేది ఆలోచనలో పడ్డారు. హుజూరాబాదు అభ్యర్థిగా దాదాపు కొండ సురేఖ పేరు ఖరారైంది. రేవంత్ రెడ్డి అంగీకరించాడు. అయితే కొండ సురేఖది కరీంనగర్ జిల్లా కాదు, ఆమెది వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఆమె, నేను పోటీ చేస్తాను, నేను గెలిచే అవకాశాలు తక్కువ, నేను ఓడిపోయిన తర్వాత మా కుటుంబంలో కనీసము 2 ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ పార్టీ తరపున మాకు ఇవ్వండి అని కోరింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, రేవంత్ రెడ్డిని. అవేదంటే వరంగల్ తూర్పు పరకాల కనీసం 2 అంటుంది, అవసరమైతే మేము 3 ఇచ్చినా తీసుకుంటాం, నాకు నా కుమార్తె, లేదు నా కుమార్తె కాకపోతే నా భర్త మురళి. ఆ విధంగా ఎప్పుడైతే 2 నియోజకవర్గాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవ్వాలని ఒక షరతు పెట్టిందో, ఇక కాంగ్రెస్ పార్టీ ఇలా షరతులు పెట్టే అభ్యర్థి మనకు వద్దు, ఆమె పోటీ చేయకపోయినా పర్వాలేదు, ఎలాగో పోటీ చెయ్యాలి కనుక ఎవరో ఒక అభ్యర్థి కావాలని చెప్పి కొండ సురేఖను తప్పించి తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఎన్ఎస్యుఏ అధ్యక్షుణ్ణి అక్కడ అభ్యర్థిగా పెట్టారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో దూరం పెరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉండగానే రామ్ గోపాల్ వర్మతో కలిసి ఒక బయోపిక్ సినిమాని నిర్మాణం చేయటం జరిగింది. బయోపిక్లో మురళి యొక్క జీవిత చరిత్ర, సురేఖ యొక్క జీవిత చరిత్ర, వాళ్ళు ప్రజాజీవనంలోకి ఎలా వచ్చారు, వాళ్ళు గతంలో తీవ్రవాదులతో కలిసి ప్రయాణం చేసి ఉద్యమంలో ఉన్నవాళ్ళు, తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహం వల్ల కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రాధాన్యత సంతరించుకున్నారు. వాళ్ళు ఏది చెప్పినా జరిగే పరిస్థితిలో ఉండేది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం. కొండ సురేఖకి ఒక మంచి స్థానాన్ని కూడా కల్పించాడు. అటువంటి కొండ సురేఖ వైఎస్ రాజశేఖర రెడ్డికి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇద్దరికీ సన్నిహితులే. ఇప్పుడు ఉదయపూర్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ మేధోమదన సదస్సు 13, 14, 15 జరిపి ఒక కుటుంబము నుంచి ఒకరికే సీటు, ఒకరికే పార్టీలో పదవి, ఒకరికి మించి మనము సీటు ఇవ్వద్దు అనే తీర్మానం చేశారు. అటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితులలో కొండ సురేఖ కుటుంబంలో ఒకటికి మించి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశము కనిపించటం లేదు. కనీసం 3 కాకపోయినా 2 టికెట్లు కావాలని కోరుతా ఉంది కొండ సురేఖ. ఇటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఏమీ లేనేలేవు, అక్కడ తలుపులు మూసేయబడి ఇక భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఒక కుటుంబం, ఎందుకంటే వాళ్ళు కుటుంబ పాలనకు వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రాంతీయ పార్టీలలా మాది కుటుంబ పాలన కాదు, పరివార్ పార్టీ మాది కాదు అని చెప్పి వ్యతిరేకిస్తున్న సిద్ధాంతపరంగా వాళ్ళు కుటుంబాలను ప్రోత్సహించే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీలో చేరిన ఒక సీటు ఇస్తారు కానీ 2 ఇవ్వు 3 ఇవ్వు అంటే ఇచ్చే పరిస్థితి
ఈ కొండా సురేఖ కుటుంబానికి ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొండా సురేఖ కొండా మురళి కుమార్తె రాజకీయాల్లోకి రావాలని ఊవెళ్ళూరుతున్న కొండా సురేఖ కుమార్తె ఏ విధంగా ముందుకు సాగుతారు, ఏ పార్టీలో చేరతారు అని తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండా సురేఖ కమలము గూటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. త్వరలో కాషాయ కండవ కప్పుకునే అవకాశాలు ఉన్నాయని వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. ఏదేమైనా ఆమె కోరిక మా కుటుంబంలో రెండు కానీ మూడు కానీ ఎమ్మెల్యే సీట్లు కావాలనే కోరిక ఏ రాజకీయ పార్టీ కూడా నెరవేర్చే పరిస్థితిలో లేదని గమనించి ఆ కుటుంబము తగు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.